सन्नो मित्रसं वरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारं ॐ शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। ఇవాళ మనం 90వ శ్లోకం చెప్పుకుంటున్నాం. అమ్మవారి యొక్క పాదాల వర్ణనే కొనసాగుతూ ఉంది అనుకున్నాం కదా. పాదాలు అనుగ్రహాన్ని ప్రసాదించగలిగినటువంటివి, అందువల్ల ఆ పాదాల యొక్క ఘనతని శంకర్లు ఎన్నో శ్లోకాలలో మనకి వివరించి చెప్పడం జరిగింది. అటువంటి వాటిల్లో ఈ పాదాల యొక్క సౌందర్యం అంటామా, సౌందర్యం అనేటటువంటిది ఒక మానవులు పంచేంద్రియాలతో గ్రహించగలిగినటువంటి ఒకనొక విశేషమైన వాస్తవానికి అక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే అందులో ఉన్నటువంటి తత్వం ఆ తల్లి యొక్క అనుగ్రహ ప్రసారానికి అనుకూలంగా ఉన్నటువంటి విశేషం. దాని గురించి కదా చెప్తోంది, వాటిని చెప్తూ ఉన్నారు. అందమంటే అది ప్రతి జీవికి అమ్మే అందంగా కనపడుతుంది. ఎందుకు అంటే అమ్మ గనక అంతే. లోకంలో అందరికీ అందంగా లేకపోవచ్చు. ప్రతి శిశువుకి అందమైనటువంటి వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి గుర్తొచ్చేది తల్లి. అటువంటి మనందరికీ తల్లి గనక ఆ తల్లి యొక్క సౌందర్యం, నిజానికి అటువంటి సౌందర్యం అనేటటువంటి దాన్ని మామూలుగా అందరూ భౌతికంగా గనక చూసినట్టయితే వాస్తవానికి చూడగలిగినటువంటిది ఏమిటి అంటే అందరూ చూసేటటువంటిది భౌతికమైనదైనా అందులో ఉన్నటువంటిది పూర్తిగా అమ్మతనం యొక్క మాధుర్యం. దాన్ని వర్ణిస్తున్నారు. తదానే తీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణీ నిమజ్జన్మజ్జీవ కరణ చరణై షట్చరణతాం. ఏమంటున్నారంటే, అమ్మా తల్లి జగజ్జనని, ఇక్కడ జనని అని లోకానికంతటికీ తల్లి అయినటువంటి దానా అని చెప్పుకుంటూ దీనేభ్య శ్రియం అనిశం ఆశాను సదృశీ దదాని. దీనేభ్య దీనులైనటువంటి వారికి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ అనిశం నిరంతరం, ఇప్పుడప్పుడు అని కాదు, ఈ సమయంలో ఇస్తాను ఈ సమయంలో ఇవ్వను, మీరు తగినటువంటి సమయంలో వచ్చి నన్ను అడగాలి, ఇట్లాంటి మాటలేం లేవు. నిరంతరం ఏనాడు కూడా ఇది సమయం అవును కాదు అనేటటువంటి మాట లేకుండా నిరంతరం ఆశాను సదృశి వాళ్ళ కోరికలకి తగినట్టుగా ఉండేటటువంటి శ్రియం సంపదలని దదాని ఇస్తూ ఉన్నటువంటిది. ఎవరికి ఇస్తోంది ఆవిడ? దీనేభ్య దీనులైనటువంటి వారికి. వాళ్ళలో దైన్యం ఉంటే చాలు, అటువంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నటువంటిది అమందం. మందం అంటే తక్కువ, అమందం అంటే అత్యధికం. అమందమైనటువంటి సౌందర్య ప్రకర, సౌందర్యం యొక్క ప్రకరం అంటే సముదాయం, అధికం ఎక్కువ సౌందర్య గుణాలన్నీ కలిగినటువంటి అందం యొక్క సౌందర్యం యొక్క సముదాయాలతో మకరందం వికిరతి. మకరందం అంటే పూదేన, పూదేనలు అన్ని వైపులకి వికిరతి
ఈ విధంగా అన్ని వైపులకి వెదజల్లుతూ ఉండేటటువంటి మందార స్తబక శుభగే, మందారము అనబడేటటువంటి కల్పవృక్షము యొక్క స్తబకము అంటే పూలగుత్తి, అటువంటి పూలగుత్తిలాగా శుభగే చక్కగా శోభాయమానంగా ఉండేటటువంటిది అస్మిన్ ఈ తవ నీ యొక్క చరణే పాదమునందు కరణ చరణ రెండు మనసు పంచేంద్రియాలతో కూడిన ఆరు పాదములు కలవాడైన మత్జీవ నేను అనే జీవుడు నిమజ్జన్ మునిగిపోతున్నటువంటి వాడై షట్చరణతాం ఆరు పాదాలు కలిగినటువంటి భ్రమరము అనేటటువంటి భావనని యాతూ పొందుగాక. అంటే నీ పాదములు అనేటటువంటి కల్పవృక్షము యొక్క పూలగుత్తిలాగా శోభాయమానంగా ఉన్నాయి నీ పాదాలు. అటువంటి నీ పాదాలకి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. కల్పవృక్షంలో మందారము అనబడేటటువంటి కల్పవృక్షం, కల్పవృక్షాలు ఐదని చెప్తారండి. అందులో ఒకటి మనం అనుకునే పారిజాతం ఒకటైతే మందారం మరొకటి, మొత్తం ఐదు. అటువంటి వాటిల్లో మందారము అనబడేటటువంటి కల్పవృక్షం యొక్క పూలగుత్తిలాగా అందంగా ఉండి మకరందాన్ని అన్ని వైపులకి వెదజల్లుతూ ఉండేటటువంటి నీ పాదాల దగ్గర నేను ఆరు కాళ్ళు కలిగినటువంటి వాడినై నీ దగ్గర ఉంటాను. ఆరు కాళ్ళు కలిగినది ఏమిటి? షట్చరణం అంటే ఆరు కాళ్ళు కలిగినటువంటివి తుమ్మెత. అన్ని సాధారణంగా అనేకమైనటువంటి కీటకాలకి ఆరు కాళ్ళు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది, ఆ పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటిది భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెదకు ఆరు కాళ్ళు ఉంటాయి. నాకు నేను కూడా ఆరు కాళ్ళు కలిగినటువంటి వాణ్ణి. ఎట్లా? నాకు ఐదు ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల మీద పెత్తనం చేసేటటువంటి మనస్సు అనేటటువంటి ఉన్నాయి కనుక ఈ ఆరు కాళ్లతోను ఈ ఆరు కాళ్ళు కలిగినటువంటి ఒక తుమ్మెదలాగా నీ పాదాల దగ్గర పడి ఉండాలి అని నేను అనుకుంటున్నా. నీ పాదాలు ఎట్లా ఉన్నాయి అంటే మందార పూల గుత్తిలాగా ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. మందారము అని మనం దేన్నైతే అనుకుంటున్నామో ఆ మందారం కాదండి. దాన్ని ఇక్కడ దాసాని పువ్వు, జపాకు, సంస్కృతంలో జపాకుష్మం అంటారు, తెలుగులో దాసాని పువ్వు అంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మనం మందారం అని దేన్ని అనుకుంటున్నామో దాన్ని దాసాని పువ్వు అనే పిలుస్తారు. లేదంటే కొంచెం సంస్కృతంలో మాట్లాడాలనుకున్న వాళ్ళు దాన్ని జపాకుష్మం అంటారు. పూల గుత్తి అన్నారు. పూల గుత్తి మందార పువ్వు ఎప్పుడన్నా ఒక పువ్వే ఉంటుంది, కానీ రెండు పూలు ఎప్పుడన్నా పూసిందా అండి? రెండు కాని మూడు కాని గుత్తిగా పూయదు. కానీ మనం అనుకునేటటువంటి మందారం అని చెప్పేటటువంటిది కూడా, అంటే భూలోకంలో ఉన్న మందారం కూడా తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా విరగబూస్తూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలిసిన మందారం ఒక్క పువ్వే ఉంటుంది రంగు ఏదైనా, కానీ ఈ మందారం కాదు. అయితే ఈ చెప్పేటటువంటి మందారం ఏమిటి అంటే పాలసముద్రంలో తరచినప్పుడు ఉద్భవించినటువంటి అనేకమైనటువంటి విశిష్ట వస్తువులు ఉన్నాయి. వాటిల్లో పారిజాతం పుట్టిందంటాం, చింతామణి పుట్టిందంటాం, కల్పవృక్షం అంటాం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కల్పవృక్షం, పారిజాతం, మందారం, ఇవి ఐదు. ఈ ఐదింటిలో మందారం ఒకటి. ఈ మందారం పూల గుత్తులు గుత్తులుగా ఉంటాయి. అమ్మవారి పాదాలు కూడా మందార పూల గుత్తుల్లాగే ఉన్నాయి. మనకి భూలోకంలో కనపడే మందారం కానీ స్వర్గలోకంలో ఉండే మందారం కానీ ఎలా ఉంటుంది అంటే చాలా అధికమైనటువంటి సౌందర్యం కలిగి ఉంటుంది. దాంతోపాటు దట్టంగా మకరందాన్ని కూడా అన్ని వైపులకి వెదజల్లుతుంది. మనం గమనించినట్టయితే మనకుండేటటువంటి మందార పూలు కూడా ఇంతంత పూలు ఉంటాయి కదండి. ఇంతంత ఉండే ఈ మందార పూలల్లో చిన్న చిన్న పక్షులు వచ్చి అక్కడున్న పుప్పొడి తింటూ ఉండడం, దాని మీద అనేకమైనటువంటి తుమ్మెదలు వాలుతూ ఉండడం మనం చూస్తాం. మనకి తుమ్మెదలు పెద్దగా కనపడవు అనుకోండి, సీతాకొక చిలుకలు కనపడతాయి, ఇవన్నీ వాలుతూ ఉండడం చూస్తాం. అనేక రకాలైన తేనెటీగలు అవి కూడా వస్తాయి. ఎందుకు అంటే వాటికి వాటి దగ్గర ఆ పూలల్లో
పూదేనె ఉంటుంది. ఈ పూదేనె ఏదైతే ఉందో అది అన్ని వైపులకి వెదజల్లుతూ ఉండేట్టుగా ఉంది. మందార పుష్పాలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి? అందంగా ఉండడం, సుకుమారంగా ఉండడం, పూదేనె అన్ని వైపులకి వెదజల్లుతూ ఉండడం. అమ్మవారి పాదాలు ఈ లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. కానీ వాటికన్నా మించి వాటికి ఉన్న మరొక లక్షణం ఏమిటంటే దదానే దీనేభ్యః, దీనేభ్యః దీనులందరికీ కూడా ఇవ్వడంలో అనిశం ఆశానుసదృశి, నిరంతరం కోరికలకి తగినట్టుగా ఇస్తారు. అమ్మవారి నామాలు ఇస్తుంది, ఇస్తాయి అమ్మవారి పాదాలు దీనుల కోరికలకి తగినట్టుగా ఇస్తాయి. కోరినవన్నీ ఇస్తాయని చెప్పలేదండి, తగినట్టుగా ఇస్తాయి. ఆశ అనుసదృశి, కోరికలకి అనుగుణంగా తగినట్టుగా చక్కగా సరిపోయేటట్టుగా తగిన దాన్ని మాత్రమే ఇస్తాయి. అంతేగాని కోరారు కదా అని ప్రతివీ ఇవ్వవు. మనం ఒక కల్పవృక్షం కథ చూస్తాం. ఒకడు బాటసారి అలా వెడుతూ 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 ఉంటే అబ్బా ఎండగా ఉంది కాసిని, మంచినీళ్ళు దొరికితే బాగుండంటే మంచినీళ్ళు వచ్చాయట, ఆహారం దొరికితే బాగుండంటే ఆహారం వచ్చిందిట, పక్క దొరికితే బాగుండంటే పక్క వచ్చిందిట, ఇంకా ఏవో ఇవన్నీ కోరుకుంటే అన్నీ వచ్చాయి, ఇది ఏమన్నా దెయ్యమై నన్ను తింది కదా అనుకుంటే తినేసిందిట. అంటే కోరింది కోరినట్టుగా విచక్షణ లేకుండా ఇవ్వడం. కానీ అమ్మవారి పాదాలు అలా విచక్షణ లేకుండా కోరిన చెడ్డ కోరికలు, కూడని కోరికలు, తప్పు కోరికలు ఉంటే వాటిని ఇస్తుందా? ఇవ్వదు. ఆశానుసదృశి, కోరికలకు అనుగుణంగా ఉండేటటువంటిది అంటే కోరికల్లో తగినట్టుగా ఉండేటటువంటి వాటిని మాత్రమే ఎప్పుడు ఇది సమయం, ఇది సమయం కాదు అని అనకుండా నిరంతరం ఇస్తుంది, ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అడగడం ఆలస్యం ఇస్తుంది, కానీ అడగడంతో అడిగినటువంటి వాళ్ళకి అది ఇస్తుందా అంటే అడిగినటువంటి కోరికలని తీర్చటానికి తగినటువంటివి అయితే ఇస్తుంది. అమ్మవారి నామాలలో మనకు కనపడేటటువంటిది ఫలప్రద అనేటటువంటి నామం ఒకటి ఉందే, మనకి కోరినటువంటివన్నీ కూడా అంటే కోరినవి తీర్చటానికి తగిన లక్షణాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే ఆవిడ తీరుస్తుంది తప్ప వాంఛితార్థప్రద అనేటటువంటి కోరిక ఉంది. అంటే వాంఛిత కోరినటువంటి వాటిల్లో అర్థవంతమైనటువంటివి మాత్రమే తీర్చేటటువంటి లక్షణం కలిగింది. అంటే కోరిన వాటిల్లో పనికిరాంది ఉందనుకోండి, ఇందాక వాడు నన్ను చంపేస్తుందా అని అనుకోగానే, ఆ మాట అనుకోగానే జరిగిపోయింది కదా. కానీ అటువంటిది జరగదు. ఆ విధంగా భయంకరమైనవి జరగటమే కాదు, ఇంకొకటి మనం కోరుకున్న కోరికల్లో అనుచితమైనవి కూడా కొన్ని ఉంటాయి కదండి. అన్ని కోరికలు ఉచితంగా ఉంటాయని ఏం చెప్పలేం. అనుచితమైన కోరికలు కూడా అప్పుడప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం. ఇది పనికి వస్తుంది, ఇది పనికి రాదు అని అనుకో. నేను ఇప్పుడు అనుకోను అనుకోండి, మామూలుగా అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఎవరన్నా అనుకుంటే నాకు అర్హత ఉందో లేకుండా అమ్మవారు తీరుస్తుందా? నేను కోరుకున్నానండి, అమ్మవారిని నమ్మాను, ఆవిడ కాళ్ళు పట్టుకున్నాను, ఆవిడ తప్ప మరి నీవే తప్ప ఇతప్పరం వెరుగా అని అంటూ ఉన్నాను, మరి నాకెందుకు నా కోరిక తీర్చలేదు అంటే ఆవిడెందుకు తీరుస్తుందండి? అర్థవంతమైనటువంటి కోరికలను మాత్రమే తీర్చేది వాంఛిత అర్థప్రద. కోరినటువంటి కోరికలలో అర్థవంతమైనటువంటి వాటిని మాత్రమే తీర్చేటటువంటిది అని. అటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించిస్తుంది. కానీ కల్పవృక్షానికి అటువంటి ఆలోచన ఉంటుందా, అటువంటి తెలివి ఉంటుందా? ఉండదు. ఎందుకని? దానికి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని కల్పన చేసే లక్షణం మాత్రమే ఉంది తప్ప దానికి ఆలోచించేటటువంటి గుణం లేదు. కానీ అమ్మవారి పాదాలకు అట్లా లేదు. కోరికను అనుసరించి తీర్చటం అనేటటువంటి లక్షణం ఉంది కనుక దీనులై ఉంటే చాలు. అదే కల్పవృక్షానికి దీనులై ఉండాల్సిన పని లేదు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కల్పవృక్ష చిగుళ్ళను గురించి చెప్తూ, అవి అన్ని భాగ్యాలు కలిగినటువంటి దేవతా స్త్రీలకి మాత్రమే వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క పాదాలు దీనులైతే చాలు, దేవతలు స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు దేవతా స్త్రీలు అవ్వాల్సినటువంటి పని లేదు అని ఆ రకంగా అమ్మవారి యొక్క
పాదాల విశిష్టతని ఇంతకు ముందు చిగుళ్లతో పోల్చిన సందర్భంలో కూడా చెప్పారు. ఇక్కడ ఆ పోలిక చెప్పలేదు గాని దీనేభ్యదాని దీనులైనటువంటి వారందరికీ కూడా ఇవ్వడానికి తగినటువంటిది, ఇవ్వడంలో సిద్ధాస్తురాలైనటువంటిది, వాళ్ళకి ఇది అవసరమని అనిపిస్తే ఇచ్చేస్తుందండి, ఎక్కువగా కోరుకోనక్కర్లా, దీనత్వంతో అమ్మ అంటే చాలు ఇచ్చే లక్షణం కలిగినటువంటిది. ఈ లక్షణం ప్రత్యేకం అమ్మవారి పాదాలకు మాత్రమే ఉంది. సౌకుమార్యం, సౌందర్యం, పూదేన కలిగి ఉండడం అనేవి అమ్మవారి పాదాలకి ఉంది, మందారాలకి ఉంది, మందార పూల గుత్తికి ఉంది. వాటికి విచక్షణ లేదు. దీనికి విచక్షణ ఉంది, నన్ను అడగాలి అనేటటువంటి, బాగా ప్రార్థించాలి, నా కిందకే రావాలి, నా ఆశ్రయంలోకి రావాలి, నన్ను ముట్టుకోవాలి అనేటటువంటిది కూడా లేదు. నిజానికి అమ్మవారి భక్తులైతే అమ్మా నాకు ఇది ఇవ్వు అని అడగక్కర్లేదండి, అమ్మవారిని ప్రార్థిస్తే చాలు వారికి ఏం కావాలో అటువంటి కోరికలనన్నింటిని, కోరిక అంటే ప్రత్యేకంగా కోరుకున్నవి కూడా కాదు, వారికి ఏం కావాలో వాటన్నింటినీ ఇవ్వగలిగినటువంటివి. పాదాలకు నమస్కారం చేస్తే చాలండి, అమ్మా నాకు ఇది కావాలి, నా కొడుకుకు ఉద్యోగం కావాలి, నా కూతురుకు పెళ్లి కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకేదో లాటరీలో 1 కోటి రూపాయలు రావాలి, ఇట్లా అడగక్కర్లా. నీకు అర్హత ఉంటే, నీకు అధికారం ఉంటే, నీకు నువ్వు దీనత్వంతో గనక ఉన్నట్టయితే, నీకు అవసరం ఉంటే, నీకు అది ఉపయోగపడితే, దానివల్ల నీకు మేలు కలిగితే అమ్మవారి పాదాలను స్పృశించగానే నీకేం కావాలో వాటన్నిటినీ ఇస్తుంది. మరి కల్పవృక్షానికి అటువంటి సామర్థ్యం లేదే, అందువల్ల ఈ కల్పవృక్షం కన్నా అమ్మవారి పాదాలు గొప్పవి అనేటటువంటి ఒక్క మాట మాట వరుసకు చెప్పుకోవడం జరిగింది. దీని గురించి ఎంత చెప్పినా, అమ్మ పాదాల యొక్క వైభవాన్ని గురించి ఎంత చెప్పినా సరిపోదు. మరి అటువంటి పాదాలు అనేటటువంటి పూల గుత్తి, మందార పూల గుత్తి ఉంది కదా, ఆ పూల గుత్తిని చూడగానే నాకు ఏమనిపిస్తోందంటే, అంటే శంకర్లు అంటున్నారు, ఆ పాదాల దగ్గర ఉండిపోవాలనిపిస్తోంది. పాదాల దగ్గర ఉండిపోవాలి అంటే పూల దగ్గర ఏముంటాయి, పూల దగ్గర ఎప్పుడు తుమ్మెదలు ఉంటాయి, కనుక నేను కూడా తుమ్మెదగా మారిపోతా. తుమ్మెదగా మారిపోయినప్పుడు నేను నీ పాదాల దగ్గర ఉండిపోతా. ఎవరు ఏమనరు, ఒక మనిషిగా అమ్మ పాదాల దగ్గర ఉంటే ఉండడానికి అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే ఎవ్వరూ కూడా దేవతలే అమ్మవారి పాదాల దాకా చేరుకోవడానికి చాలా కష్టం, ఒకవేళ చేరుకున్నా నిరంతరం ఉండలేరు. పూల మీద తుమ్మెద ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, కనుక నేను తుమ్మెదగా మారిపోతా. తొమ్మిదిగా మారిపోవడానికి నాకేమన్నా అర్హత ఉందా, అధికారం ఉందా అంటే, తొమ్మిదిగా మారడానికి ఉన్న అధికారం ఏమిటంటే, తొమ్మిది లక్షణం 6 కాళ్ళు కలిగి ఉండడం, షట్పదము అంటారు. 6 పాదాలు ఉంటే మరి నాకేవి 6 కాళ్ళు ఉన్నాయా, ఉన్నాయి. ఏమిటంటే నాకున్నటువంటి 5 ఇంద్రియాలు, బాహ్యంగా కనపడేటటువంటి జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, 5. ఈ 5 ఇంద్రియాలు, ఈ 5 ద్వారానే కదా మనం ఏదైనా గ్రహించగలిగేది. ఏ వస్తువునైనా చూస్తే మనం ఈ 5 ద్వారానే గ్రహించగలం. అయితే కంటితో చూసి ఆకారం ఇట్లా ఉందంటాం, ఆకారం లేకపోతే ఏ సెంటు లాంటిదో కనుక ఉన్నట్టయితే ముక్కుతో వాసన చూసి అబ్బా మంచి పరిమళం అంటాం. ఈ 2 లేకపోతే ధ్వని విని వాళ్ళ గొంతు బాగుందండి అంటాం, లేదా రుచి చూసి బాగుందంటాం. అది లేకపోతే చర్మంతో స్పృశించి ముట్టుకొని చూస్తాం. ఈ 5 కాక 6 రకంగా మనం గ్రహించగలిగింది ఉందా, అదొక మనోభావాలు. అది దేనివల్ల గ్రహించగలమంటే, ఈ 5 మీద పెత్తనం చేస్తూ ఉండేటటువంటి మనస్సు, ఇది చూడాలి, ఇది తినాలి, ఇది వినాలి, ఇది అనాలి, ఇది కనాలి అని చెప్పేటటువంటిదంతా మనసే కదా. నాకు నా మనసు లాగేస్తోందండి తినాలని అంటాం, 4 కాదు లాగేది, మనసు లాగుతోంది. అందువల్ల ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే వాటి చేత పని చేయించేటటువంటి శక్తి ఒక్క మనసుది. కనుక ఆ మనసేదైతే ఉందో, ఆ మనసు అనేటటువంటి దానితో పాటు 5 ఇంద్రియాలు కలిస్తే ఏముంది, 6 ఉన్నాయి. ఈ 6 నేను కాళ్ళుగా చేసుకుని, పాదాలుగా చేసుకుని,
ఈ ఆరు పాదాలతోనూ నేను ఒక షట్పదము ఆరు కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదగా మారి నిరంతరం నీ పాదాల దగ్గరే ఉంటాను. పైకిది చాలా ఆరు పాదాలు ఉన్నటువంటి భ్రమరంలా ఉంటాను అని చెప్పింది. వినడానికి కాస్త పొయెటిక్గా అనిపిస్తోంది, కానీ వాస్తవంగా కూడా ఉంది. ఏమిటది వాస్తవం? నా మనసు ఎప్పుడు నిన్నే తలుచుకుంటుంది. ఇది ఒకటి. నా కన్నెప్పుడు నిన్నే చూడాలనుకుంటుంది, ఇంకొకటి. నా చెవి ఎప్పుడు నిన్నే వినాలనుకుంటుంది. నా ముక్కు ఎప్పుడు నీ నుండి వచ్చేటటువంటి పద్మపు పరిమళాన్ని ఆఘ్రాణించటానికి సిద్ధంగా ఉంటుంది, కుతూహలపడుతూ ఉంటుంది. నా నాలుక నిన్ను గురించి మాట్లాడడానికి ఒక పని, నాలుక రెండు పనులు కదా చేస్తుంది. నిన్ను గురించి మాట్లాడడం అనేటటువంటి పని చేయడం, నీ పాదముల నుండి వచ్చేటటువంటి పాద తీర్థాన్ని స్వీకరించాలని ఎదురు చూడడం అనేటటువంటి రెండో పని చేస్తుంది. తరువాత నిన్ను స్పృశించాలి, నీ పాదాలను ముట్టుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. ఈ ఐదు రకాలైనటువంటి కోరికలు, వీటిని కలిగించేటటువంటి మనసు, ఇవి కలగకపోయినా నిరంతరం నిన్ను తలుచుకుంటూ ఉండేటటువంటి మనసు, ఈ ఆరింటి ద్వారా నిన్ను నేనెప్పుడు గ్రహిస్తూ ఉంటాను, షట్పదంగా మారిపోతాను. ఆరు పాదాలు ఉన్నాయి అంటే ఆరు రకాలుగా నీ నుండి నీ యొక్క తత్వాన్ని నేను గ్రహించగలను. నిజానికి పరమాత్మ యొక్క తత్వం అది స్త్రీ రూపమైనా పురుష రూపమైనా మరో రూపమైనా మనం అనుకున్న ఏ రూపంలోనైనా ఒక దైవంగా మనకు కనపడేటప్పుడు దాన్ని ఏమంటున్నా విగ్రహము అంటున్నాం. విగ్రహము అంటే అర్థమేమిటి? విశిష్టముగా గ్రహించదగినది. మానవులు ఐదు ఇంద్రియాలతో మాత్రమే గ్రహించగలరు గనక ఈ ఐదు ఇంద్రియాలతోనూ గ్రహించటానికి అనుకూలంగా మారి మన కంటి ముందు కనపడేటటువంటిది విగ్రహం. అమ్మవారి తత్వానికి ఓ రూపం ఉందా? భగవంతుడికి ఓ రూపం ఉందా? అదొక తత్వమే కదా. అటువంటి రూపరహితమైనటువంటి తత్వం ఒక రూపాన్ని ధరించి కంటితో చూడ్డానికి, చేత్తో ముట్టుకుంటే స్పర్శకి తగలడానికి, ఇలా ఐదు ఇంద్రియాల ద్వారా మనం గ్రహించటానికి వీలుగా తయారై వచ్చినప్పుడు దాన్ని విగ్రహం అంటున్నాం. అటువంటి విగ్రహం వెనక ఉండే తత్వం మనసుతో ధ్యానం చేస్తే తెలుసుకునేటటువంటిది. ఆ తత్వాన్ని ధ్యానం చేసి తెలుసుకోవడానికి వీలుగా ఉండడానికి మనసు, ఇంద్రియాలతో గ్రహించటానికి ఐదు ఇంద్రియాలు, కలిపి ఆరు ఇంద్రియాలు కలిగినటువంటి ఈ ఆరు ఇంద్రియాలతోనూ కలిసి ఆరు కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదగా నేను మారిపోయి నీ పాదాలు అనేటటువంటి మందార పూల గుత్తి దగ్గర నిరంతరంగా ఉండిపోతాను, నేను భ్రమరమైపోయి ఉంటాను అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ భ్రమరాన్ని గురించి చెప్పారు అంటే ఈ సౌందర్య లహరి, శివానంద లహరి రెండూ కూడా శంకరులు శ్రీశైలంలో ఉండే రచించారు అని చెప్తారు. శ్రీశైలంలో ఉండే అమ్మవారి యొక్క పేరు భ్రమరాంబ, అయ్యవారు మల్లికార్జునుడు. మల్లికార్జునుడు మల్లికార్జునుడు కాదండి, ఒత్తుండదు. మల్లిక అంటే తెల్లగా ఉండే పువ్వు, అందుకే ఇక్కడ పారిజాతం మరో పేరు వాడలేదు ఆయన. ఏం వాడారు అంటే మందారం అన్నారు. మందార పూలు కూడా తెల్లగానే ఉంటాయి. ఇక్కడ మల్లెలు అంటే భూలోకానికి సంబంధించినవి అయిపోతాయి గనక స్వర్గలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షాలు ఐదింటిలోనూ తెల్ల పూలు కలిగినటువంటిది మందారం గనక ఆ మందార పూల మీద వాలేటటువంటి తుమ్మెదలాగా నేను అయిపోతాను అంటే పురుష. ఇది కూడా ఒక రకమైనటువంటి అద్వైతానికి మధుర భక్తికి సంకేతంగా చెప్పవలసి ఉంటుంది. భగవంతుణ్ణి పురుష రూపంలో భావించినప్పుడు, మగవ అనేటటువంటి రూపంలో భావించినట్టయితే అది శివుడు అనుకుందాం. జీవుడు స్త్రీ గనక స్త్రీ రూపంలో ఉంటే ఆ శివుడి యొక్క పత్ని అమ్మవారు, శ్రీశైలంలో ఉన్నటువంటి ఆయన మల్లికార్జునుడు అంటే మల్లె పువ్వులాగా తెల్లగా ఉండేటటువంటి వాడు, అమ్మవారు భ్రమరంలాగా ఆయన దగ్గర ఉంటుంది. ఈ భ్రమరం జీవుడికి ప్రతీక మల్లికార్జునుడు, పరమాత్మకి ప్రతీక. ఈ రెండింటి యొక్క సమన్వయం మనకు కనపడుతుంది. సాధారణంగా మనం ఎప్పుడు అనుకుంటాం లోకంలో ఆ తుమ్మెదలనేమో పురుషులుగాను, ఇది లౌకికం అండి, స్త్రీలనేమో పుష్పాలుగాను పోలుస్తాం. కానీ శ్రీశైలంలో మాత్రం పరమాత్ముడు పురుషుడు పుష్పంలాగాను, జీవుడైనటువంటి స్త్రీ
కమరం లాగాను ఉండడం మనకి కనపడుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఇదే కారణం. దానిని ఎంత చక్కగా చెప్పి చెప్పకుండా ఈ శ్లోకంలో సమన్వయం చేసి చెప్పారో చూడండి. ఎక్కడన్నా శంకర్లు ఇటువంటి వ్యాఖ్యానం చేశారా? శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు, అమ్మవారు భ్రమరాంబ, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఇది అని మనకి చెప్పలేదు. కానీ ఈ శ్లోకం చదివితే ఆ సమన్వయం మనసుకి తప్పనిసరిగా తడుతుంది. నేను ఆరు కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదగా మారి మందార పుష్పాల గుత్తిలాగా ఉన్న నీ పాదాల దగ్గర ఉండిపోతాను. నీ పాదాలు ఎట్లాంటివంటే దీనులకి నిరంతరం కోరినటువంటి కోరికలని తగిన రీతిలో తీర్చేటటువంటి లక్షణం కలిగినటువంటివి. మందార పుష్పాలతో పోల్చడానికి తగినట్టుగా సౌకుమార్యం, పరిమళం, సౌందర్యం, మకరందం కలిగినవి. వాటికన్నా అధికంగా ఉన్నది దీనులకి కోరికలు తీర్చటం అనే లక్షణం. అందువల్ల నీ పాదాల దగ్గరే ఉండిపోతాను అని తనని తాను తుమ్మెదగా మారిపోయి అమ్మ పాదాల దగ్గర ఉంటాను అని చెప్పి సమర్పణ చేసుకుంటూ ఉన్నారు శంకరులు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.